నాలుగు రోజుల నుండి తీర ప్రాంతాన్ని వణికించిన పేతాయ్ విలయాన్ని సృష్టించింది. క్రమంగా బలహీనపడుతూ యానం కాకినాడ మధ్యలో తీరాన్ని దాటింది. తుఫాన్ ప్రభావంతో ఏకధాటిగా కురిసిన వర్షాలు జనజీవనాన్ని స్తంభింపచేశాయి. లక్షల ఎకరాల పంటను ముంచేశాయి. గాలంతో కూడిన వర్ష బీభత్సం మత్స్యకారులకు కునుకు లేకుండా చేసింది. కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి, విశాఖ జిల్లాలు ప్రాణాల అరచేతిలో పెట్టుకొని గడిపాయి. రహదారులు దెబ్బతిని ప్రజా రవాణాపై తీవ్ర ప్రభావం కనిపించింది. గంటకు 80 కిలోమీటర్ల నుండి 100 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులు విద్యుత్ స్తంభాలను నేలకూల్చాయి. అధికార యంత్రాంగం ముందే సన్నద్ధం కావడం కొంతవరకు నష్టం తీవ్రతను తగ్గించింది. యుద్ధ ప్రాతిపదికను చేపట్టిన సహాయ చర్యలు బాధితులకు ఊరటనిచ్చాయి. సోమవారం రాజస్థాన్కి వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు అక్కడి నుంచి కూడా సహాయ చర్యలపై సమీక్షించారు. తీరం దాటే సమయంలో పెదాయి బలహీనపడిన ఈదులుగాలులు భారీ వర్షాలతో తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. గంటకు 80 కిలోమీటర్ల నుంచి 100 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులు విద్యుత్ స్తంభాలు, కొబ్బరి చెట్లను నేలకూల్చాయి. సుమారు 700 గ్రామాల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. సముద్ర తీరంలో అలలు ఉవ్వెత్తిన ఎగిసిపడగా అక్కడికక్కడ సముద్రం 10 నుంచి 50 అడుగులు ముందుకొచ్చింది. ఎగువ ప్రాంతాలు కురిసిన వర్షంతో ప్రకాశం బ్యారేజ్కి వరద నీరు పోతెట్టింది. అధికార యంత్రాంగం ముందే సన్నద్ధం కావడంతో కొంతవరకు నష్టం తీవ్రం తగ్గించింది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా చలిగాలులకు 20 మంది మృతి చెందారు. జిల్లాల నుంచి ఆదుకున్న ప్రాథమిక అంచనాల ప్రకారం 3.87 లక్షల ఎకరాల పంట నష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది. పేదాయి తుఫాన్ తూర్పుగోదావరి జిల్లాను 2 గంటల పాటు వణికించింది. కాకినాడ నగరంతో పాటు తాళ్లరేవు, కాట్రేనికోన, అమలాపురం, ఉప్పలగుప్తం, ఉప్పాడ, కొత్తపల్లి, ఐపోలవరం, అల్లవరం, సకినేటిపల్లి, మామిడి కుదురు, తొండరంగి తదితర తీవ్ర ప్రాంతాల మండలాల్లో ఈ ప్రభావం కనిపించింది.